ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముందుకు పయనించడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి విషయాలు ఈ సర్వేలో చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి సాయిలత. ఎస్ సార్, అయితే మనం సర్వే రిపోర్ట్ ప్రకారం మనం చూసుకుంటే అసలు జనసేనకి ఓట్ షేర్ చాలా తక్కువగా ఉంది. మరి పొత్తు సమీకరణతో ఈ ఓట్ పెరిగే అవకాశం ఉందంటారా? ఈ అంశాన్ని మనం ఎలా చూడొచ్చంటారు? ఖచ్చితంగా సాయిలత, ఎందుకంటే ఈక్వేషన్స్ మారేటువంటి క్రమంలో ఎవరు ఎవరితో కలుస్తారు, ఎవరు ఎవరి ద్వారా అభిప్రాయాలను పంచుకుంటారు, అలానే ఎవరి ఓట్ బ్యాంక్ ఎటువైపు షిఫ్ట్ అవుతుంది అనేది మనం 2014లో కొన్ని ఈక్వేషన్స్ను చూసాం. జనసేన పార్టీ అప్పుడే పుట్టినప్పటికీ పోటీ చేయకుండానే బయట నుంచి అంటే మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చి జనసేన పార్టీ అండగా నిలబడి గెలిపించినటువంటి పరిస్థితి 2014లో చూసాం. ఆనాటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? 2019లో ఎవరికి వారుగా విడిపోయిన తర్వాత జరిగినటువంటి పరిణామ క్రమంలో ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే చూసాం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే జనసేన పార్టీ కావచ్చు, వైసీపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక మేజర్ ప్లేయర్స్గా కీ ప్లేయర్స్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఓట్ షేర్ అనేది కొంత తక్కువగా కనిపించవచ్చు, అంటే ఈ సర్వేల ద్వారా వచ్చినవే ఫైనల్ అని చెప్పని మనం చెప్పలేం. ఈ రోజుకి ఈరోజు అంటే వాళ్ళు సర్వే అభిప్రాయాలు సేకరించినటువంటి 3 నెలల్లో ప్రజల మనోగతం ఏ విధంగా ఉంది, ఆంధ్రప్రదేశ్ నాడి ఏ విధంగా మరలుతోంది అనేటువంటి విషయాన్ని తెలియజేసేందుకు మాత్రమే ఈ సర్వేని మనం ఒక దిక్సూచిగా మనం భావించాల్సి ఉంటుంది. అలానే ఈ అభిప్రాయాలతో పాటు గత స్థానిక సంస్థల ఎన్నికల పరిస్థితిని కనుక మనం పరిగణనలోకి తీసుకుంటే జనసేన పార్టీ అనూహ్యంగా పుంజుకున్నటువంటి పరిస్థితి. కొన్ని కొన్ని ఈక్వేషన్స్లో 20 నుంచి 26% వరకు ఓటు బ్యాంక్ పెరిగింది అనేటువంటి నివేదికలు బయటకు వచ్చినటువంటి పరిస్థితిని కూడా మనం గమనించాం. అధికారికంగా వీళ్ళు వేస్తున్నటువంటి లెక్కలు వేరు, ప్రజల్లో ఉండేటువంటి అభిప్రాయాలు వేరు. ఎన్నికల సందర్భంలో ప్రజాభిప్రాయం ఆ వారం 10 రోజుల్లో చివరి రోజు కూడా మారిపోయేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంటుంది. అయితే సాక్షి ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ సర్వే ప్రకారం చూస్తే 9% వరకు అంటే గత ఎన్నికలతో పోలిస్తే 2.3% ఓట్ షేర్ పెరిగినట్టుగా జనసేన పార్టీ కనిపిస్తోంది. ఆ మేరకు సీట్ల విషయంలో చూస్తే 4 సీట్లు డ్యామ్ షూర్గా గెలిచేటువంటి సీట్లు కనిపిస్తున్నాయి. 1 సీట్లో హోరాహోరీ పోటీ జరుగుతుంది. అలానే ఆ సీట్లో 2.5% ఎడ్జ్తో జనసేన పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా 5 సీట్లు సంపాదించేటువంటి అవకాశం ఉందని ఈ సర్వే ద్వారా తెలుస్తుంది. అలానే కాంబినేషన్స్ వస్తే ఆ కాంబినేషన్స్ ఏ విధంగా మారతాయనేది కూడా ఒకసారి మనం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని బట్టి రాజకీయాలు కూడా భవిష్యత్ రాజకీయాలు డిసైడ్ అయ్యే అవకాశం ఉంటుంది సాయిలత. ఎస్ సార్, ముఖ్యంగా మనం చూసుకుంటే అసలు ఏ ప్రాంతాల్లో ప్రస్తుతం విపక్ష పార్టీలు బలంగా